నరేంద్ర మోడీ చిట్ట చివరి పర్యటన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల లోపు పూర్తయిపోయింది. ఏదైతే సభలకు సంబంధించి రాజంపేట సభతో అక్కడ క్లియర్గా కనిపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి హైలైట్స్, ఒకటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపన్యాసం ఇచ్చింది లేదు. మొన్నటి నుంచి చూసుకుంటే రాజమండ్రిలోనేమో లోకేషు, అట్లాగే ఏది మన అనకాపల్లి దగ్గరేమో ముందు మోడీ మాట్లాడేసి ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడతారని చెప్పి వెళ్ళిపోయారు. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి మన రాజంపేటలో అసలు చంద్రబాబు నాయుడు వేదికకి రాలేదు, తద్వారా చంద్రబాబు లేకుండానే సాగినటువంటి సభ అయ్యింది. ఇది రాజంపేట స్పెషల్. రెండోది వచ్చేటప్పటికి చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించలేదు నరేంద్ర మోడీ అక్కడెక్కడా కూడా. అయితే రాయలసీమ అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయారు, మేము వస్తే చేస్తామన్నటువంటి ప్రకటన మాత్రం చేశారు. అది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి, చాలా ఆవేశపూరితంగా మాట్లాడారు తెలంగాణ తర్వాత, ఇక్కడ కూడా ఆవేశపూరితంగా మాట్లాడారు. దేని గురించి అంటే దక్షిణాది వాళ్ళు ఆఫ్రికన్లా ఉంటారంటూ పిట్రోడా, శామ్ పిట్రోడా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓవర్సీస్ హెడ్ ఉన్నారో తను మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేస్తూ ఈ మాటల్ని కర్ణాటకకి సంబంధించిన ముఖ్యమంత్రులు సమర్థిస్తారా, తమిళనాడు ముఖ్యమంత్రులు సమర్థిస్తారా అని నిలదీశారు, ఆగ్రహంతో మాట్లాడారు. ఇలాగ దేశ విభజన చేస్తున్నారు, దక్షిణాది విభజన, ఉత్తరాది విభజన అన్నటువంటి విభజన రాజకీయాలు నడుపుతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అదే సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పరోక్షంగా ప్రస్తావిస్తూ గుండా మంత్రి ఇక్కడ కార్యకలాపాలు నడుపుతున్నాడు, దారికి తెస్తాం ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అని చెప్పారు. అట్లాగే సాగునీటి ప్రాజెక్టు సుదీర్ఘకాలం పాటు ఇక్కడ లేకుండా పోయినాయి, రైతులకి నీళ్లు కావాలి, ఆ నీళ్ళు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి నీళ్ళు ఇద్దామనుకుంటే ఆ నీళ్ళని సరిగ్గా చేయలేకపోయింది జగన్ సర్కార్, మేము వస్తే చేస్తామన్నారు జగన్ పేరు పెట్టకుండా. అట్లాగే జగన్ పేరు ఎక్కడా వాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. మరొకవైపు టమోటా స్పెషల్ స్టోరేజ్ క్లస్టర్ ఒకటి, అట్లాగే పులివెందులకు సంబంధించి అరటి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టిస్తామన్నారు పులివెందుల్లో, రైతు ఉత్పాదక సంస్థలు తీసుకొస్తామన్నారు. అట్లాగే 4 లైన్ల రోడ్లు 6 లైన్ల రోడ్లు దేశవ్యాప్తంగా చేస్తున్నాం, కడప బెంగళూరు రైల్వే లైన్కి ఓకే చేశామని చెప్పారు, కడప విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు, బుల్లెట్ రైలు దక్షిణాదికి ఇస్తామన్నారు, ఆంధ్రాకి బుల్లెట్ రైలు ఇస్తామని చెప్పారు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలలో కీలకంగా ఉంటామన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకొస్తుంది అధికారంలోకి వస్తే, సిఏఏని మళ్ళీ తీసుకొస్తుంది, అట్లాగే అయోధ్య లాంటి సమస్యలను సృష్టించిన కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టమని పిలుపునిచ్చారు. ఇది ఓవరాల్గా ఆయన సభలో హైలైట్స్లో. ఇంకొకటి, 2-3 చోట్ల ఉపన్యాసం మధ్యలో తెలుగు పదాలని వాడుతూ మాట్లాడటం అన్నటువంటిది ఇవాళ మీటింగ్ హైలైట్స్ అని చెప్పాలి.